హత్రాస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తీరని విషాదాలు మిగిలాయి. అక్కడ జరిగిన తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 121 మంది మరణాలకు కారణమైన దేవ్ ప్రకాష్ మధుకర్ తో పాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. హత్రాస్ లో ఈ తొక్కిసలాట జరగడానికి కారణమైన వ్యక్తులని యూపీ పోలీసులు 6 అరెస్టు చేశారు. వీరంతా సత్సంగ్ నిర్వహణలో పాల్గొన్న ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులని తెలిపారు. హత్రాస్ లో బోధకుడు నారాయణ్ సఖర్వారి లేదా భోలే బాబా సత్సంగాన్ని నిర్వహించారు. ఎఫ్ఐఆర్ లో ముఖ్య సేవాధర్ దేవ్ ప్రకాష్ మధుకర్ ను ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు. మధుకర్ ఆచూకీ తెలిపిన వారికి 1,00,000 రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 80,000 మందికి అనుమతి ఇచ్చినప్పటికీ 2.50 లక్షల మంది హాజరయ్యారు. సత్సంగ నిర్వాహకులు సాక్ష్యాలను దాచిపెట్టేందుకు సమీపంలోని పొలాల్లో దేవుడి అనుచరులు చెప్పులు ఇతర వస్తువులను విసిరి ఈవెంటులో అసలు వ్యక్తుల సంఖ్యను దాచడానికి ప్రయత్నించారు. అనేక మంది భక్తులు తమ రోగాలన్నింటిని నయం చేయగలరని భావించిన బోధకుడి పాదాల నుంచి మట్టిని సేకరించడానికి పెనుగులాడటంతో తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.